వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. పుల్లల చెరువు మండలం కుందంపల్లి గ్రామానికి చెందిన పాలడుగు కోటేశ్వరిని డెలివరీ కోసం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు నార్మల్ డెలివరీ అవుతుంది అని బంధువులకు చెప్పడంతో వేచి చూశారు. గర్భిణీకి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, సీరియస్ గా ఉంది అని ఆపరేషన్ చేసి డెలివరీ చేయాలని డాక్టర్ సూర్యప్రకాష్ నాయక్ ని కోరారు. రాత్రి నుండి ఉదయం వరకు చాలా సార్లు బ్రతిమలాడినా వినలేదు, దీంతో గర్భిణి మృత్యువాత పడి శిశువుకు జన్మనిచ్చింది. మేము ఇంటికి వచ్చేసి మేము వచ్చినాక అది ఇంటికి ఫోన్ చేసాం. మళ్ళీ ఇంటికి ఫోన్ చేస్తే వస్తామన్నారు. మళ్ళీ ఏ టైం ఫోన్ చేయండి, మీరు నేను వస్తాను నేను చూస్తాను అని చెప్పిండు. వాళ్ళ నర్సులతో ఏమన్నారంటే మేము ఏ టైం ఫోన్ చేయండి, మేము వస్తాను చూస్తాను, అమ్మాయికి బాటిల్ పెట్టి ఇంజక్షన్ చేయండి నొప్పులు లేకుండా అని చెప్పాడు. మళ్ళీ మేము ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తలే. మళ్ళీ మేము 1 గంటకి వెళ్ళాం, కార్లో వండుకొని ఉంటాం, వండుకొని రాను సార్ అని చెప్పాం, వస్తాం బా అంటూ. మళ్ళీ మేము మధ్యలో 3 ఇంటికి వెళ్ళాం, రాను సార్ అన్నాం, మళ్ళీ వస్తాను బాగానే అన్నాడు. ఉదయం 7 ఇంటికి వచ్చి చూసి 5 నిమిషాలు అమ్మాయి దగ్గర నిలబడి చూసి వెళ్ళిపోయాడు. కాంపౌండ్లో చూస్తే కాంపౌండ్లో మాకు 3 గంటలు అమ్మాయి డెలివరీ తయారు చేశారు. ఆఫీసులు కానీ చేయమన్నాం మేము, ఆఫీసులు చేయ మేడం మీకు ఏమైనా డబ్బులు కావాలని డబ్బులు ఇస్తామని చెప్పాము. అక్కడికి వాళ్ళు డబ్బులు ఎవరికైనా వాళ్ళు అడగలే, మేమే చెప్పాం వాళ్ళతోటి. వాళ్ళు ఏం చెప్పారు, మామూలు టైము డెలివరీ టైం అని చెప్పారు. డెలివరీ టైం అని చెప్పాక వాళ్ళు టైం చేసి అసలు వెయిట్ చేసి టైం చేశారు. నేను ఎంత పడ్డాను.